ది 24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్. అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరి మాత శోభయాత్ర, ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. అవిశ్వాసంపై మేయర్ జక్కా వెంకటరెడ్డి ప్రెస్ మీట్. విర్సాదిగూడ కార్పొరేషన్ లో అవిశ్వాసం రోజుకు కొత్త కథ. బూరుగుపల్లిలో బడిపాట కార్యక్రమం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్. సమాజ సేవలో మేడిపల్లి ఆర్యవైశ్యులు, ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం. బెజ్జూరు మండలంలో కురిసిన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, లేచిపోయిన ఇంటి పైకప్పులు. కొమరం భీమసిపాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కురిసిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు విరిగిపోగా ఇంటి పైకప్పులు లేచిపోయాయి. మండలంలోని దొడ్డిగూడ గ్రామాల్లో సిడిం శంకర్ ఇంటిపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. తలండి మల్లయ్య ఇంటి పైకప్పు పూర్తిగా లేచిపోవడంతో భారీ వర్షానికి బిక్కుబిక్కుమంటూ వర్షంలోని తడిసి ముద్దయ్యారు. మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షానికి భారీగా నష్టం వాటిల్లడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితులు సీడం శంకర్, తలండి మల్లయ్య రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సాయంత్రం 6:30 విజ్ఞప్తి చేశారు. గాలి లేచింది, రేకులు బొత్తిగా ఇంటి మీద రేకులు అంతా పోయినాయి. గాలికి బట్టలు బాతలు అన్ని ధాన్యం బీనం బొత్తి తడిచింది. బడిబాట కార్యక్రమంలో అందరూ భాగస్వాములై బడి బయట పిల్లలని పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలని పాఠశాల కమిటీ సభ్యులు పండుగ రాములు పిలుపునిచ్చారు. బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ తోకుల అనిత, ఉపాధ్యాయులు సైదులు రవి, గ్రామ పెద్దలు లక్ష్మీనారాయణ, అనసూయమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు సుశీల సుమ పాల్గొన్నారు. హెచ్ఎం గారు మోహన్ సార్ ఆధ్వర్యంలో మరి ఉపాధ్యాయులు వారందరూ కలిసి సోంపల్లి గ్రామంలో ఒక ర్యాలీ తీసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా మరి గవర్నమెంట్ పాఠశాల మన సోంపల్లి పాఠశాలలోనే పిల్లలను చేర్పించి మరి రానున్న రోజుల్లో సోంపల్లి పాఠశాలలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవటానికి గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టి ఆటోలలో చేర్పి ఆటోలలో తరలించడం పంపించడం ద్వారా ఎంతో ఖర్చు ఎక్కువైతుంది. అదే పాఠశాలలో చేర్పు నేర్పుతున్నది విద్య కంటే మన సోంపల్లి పాఠశాలలో విద్యను మరింత ఈజీగా తర్వాత పిల్లలకు కూడా తెలివిగా అనుభవంగా నేర్పేందుకు మన పాఠశాల ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. మరి మనం అందరం కూడా వారికి కోఆపరేషన్ చేసి మన పిల్లల తల్లిదండ్రులు పిల్లలను కూడా మన పాఠశాలలో చేర్పించి మరి వారు ప్రతి నెల వారు పెట్టే పరీక్షల్లో కానీ పరీక్షల్లో ఎటువంటి పిల్లలు మెరిట్ వస్తుంది లేదో తెలుసుకొని మరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పీడపాక మండలం ఈభయారం గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ నాగయ్య, ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. సర్కార్ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, డిజిటల్ స్మార్ట్ బోర్డు, నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని
వారు తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గ్రామంలో తిరుగుతూ ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా బడిబాట కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు తల్లిదండ్రులకు చెబుతూ ఉన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రైవేటుకు ధీటుగా మౌలిక వసతులు పెరగనున్నాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు విశ్వాసం పెరిగిందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల్లో కూడా ఓవైపు తెలుగు మరోవైపు ఆంగ్లంలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, సుజాత, పాపారావు, రఘురాం, సిఆర్పి సాంబశివరావు, స్థానిక యువత వంశీ, శివాత్ విద్యార్థులు పాల్గొన్నారు. సార్, ఈ బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్, ఎందుకు చేపట్టారు? బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ప్రభుత్వం మరి బడియుడు పిల్లలందరినీ కూడా బడిలో చేర్చాలనే ఉద్దేశంతో మరి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 6వ తారీఖు నుంచి 19వ తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది. బడి ఈడు పిల్లలు అంటే 5 సంవత్సరాల నిండి పిల్లలంతా కూడా ప్రైమరీ స్కూల్లో చేరాలి. అలాగే 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలంతా కూడా హై స్కూల్లో చేరాలి. మరి ప్రభుత్వం చాలా మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఈ సౌకర్యాలన్నది కూడా ఉపయోగించుకొని పిల్లలకు ఉచిత దుస్తులు అందిస్తుంది, ఉచిత పుస్తకాలు అందిస్తుంది, ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉంది, అలాగే ఉచిత నోట్బుక్స్ అందిస్తుంది. ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి వాటిని అందుకొని పిల్లలు మంచి విద్యను అందించాలి. అలాగే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మన పాఠశాలలో ఉంటున్నారు. మరి డబ్బులు కట్టి వేలకు డబ్బులు కట్టేసి పిల్లలు మరి తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడకుండా మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు చేస్తే మంచి క్వాలిటీ విద్య అందుతుంది కాబట్టి విద్యార్థులు డిజిటల్ బోర్డ్స్తో కూడా విద్యను అందిస్తూ ఉన్నాం. వీటినంతా ఉపయోగిస్తారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మేము ఎంపీగా కేశినేని నానికి, ఎమ్మెల్యేగా సామినేని ఉదయభానికి ఓట్లు వేశామని ఆ ఓట్లని ఏమైపోయాయని జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన సహాయం మరవలేనిదని, అలాగే ఉదయభాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేశామని, కానీ ఆ ఓటు కూటమి పార్టీలో సైకిల్కి పడిందా అని అనుమానంగా ఉందని అన్నారు. బీజేపీ సహకారంతో చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మరి మాకు భానుగారు ఎంత సహాయమైన పనులు చేసిండు. జగన్ గారు పిల్లగాళ్ళకి స్కూల్ అని, చేయవత్తి డబ్బులని, ఆసరా డబ్బులని, చదువుకునే పిల్లలకి ఎంత మంచి భవిష్యత్తుని అందజేసిండు. కానీ మేమందరం కనుక మరి భానుగారు కావాలి, జగన్ గారు రావాలి, మా లేబరు అనేది మాకు లేకుండా ఉండాలి, అందరితో సమానంగా ఉండాలి లేబర్ అని పనులు చేసిండు. కానీ ఓట్లు మేము వస్తాడు, భానుగారు వస్తాడు, జగన్ గారు వస్తాడనే ఆశ పడి ఎంతగానో పాయస పడి పనులు చేసి మరి సత్యంగా ఓట్లు వేసిన ఓట్లన్నీ ఎటైపోయినాయి, ఏమైపోయినాయి? మేము ప్యాన్ గుర్తుకి వేసిన ఓట్లు ఈ మిషన్లో ఏమైనా పొరపాటు చేసి కావాలని మీరు ఓట్లు మోసం చేసి మరి మోడీ ప్రధాని మోడీ గారు, చంద్రబాబు గారు ఎలక్షన్ కోడి మరి అప్పు చెప్పిన కమిషన మాకు సమాధానం చెప్పాలి, రీపోలింగ్ జరిగేటట్టు మా ప్రజలకి న్యాయం చెయ్యాలి అని కోరుచున్నాం మేము. మాకు దయచేసి మళ్ళీ ఒకసారి మాకు ఇంత అభివృద్ధి ఏ నాయకుడు చెయ్యలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బర్రెల్లు ఏ రేవంత్ రెడ్డిని తమ ఇంటి వద్ద కలిసిన తర్వాత రాష్ట్ర సచివాలయంలో గాలిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయ సమస్యల్ని ఉద్దేశించి మాట్లాడడం. గత ప్రభుత్వంలో ఒక్కరోజు మాట్లాడలేదు. ఈరోజు నేను పెట్టినటువంటి ఒక ఆడియోను వైరల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ఏ టీచర్కు కూడా నష్టం జరిగితే మొట్టమొదలు ప్రశ్నించే వ్యక్తిని నేను. కేసీఆర్తో బువ్వ తిన్నా కేసీఆర్ టీచర్లకు వ్యతిరేకం కాబట్టి కేసీఆర్ను ఎదిరించి పక్కకొచ్చి 10 ఏళ్ళు పోరాడినా. ఈరోజు మా ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూళ్లకు నిధులు కేటాయిస్తున్నారు, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. వారికి చెడ్డ పేరు రాకూడదు. రేపు పదోన్నతుల బదిలీల షెడ్యూల్ విడుదలైతే 317 జీవో బాధితుడో ఒక స్పౌజ్ బాధితురాలో ధర్నా చేస్తే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది, మన ముఖ్యమంత్రికి వస్తుంది, మన ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టే నేను ఆ సూచన చేసిన దాన్ని గౌరవనీయులైన ఉపాధ్యాయులందరూ కూడా గమనించాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి సర్వీస్ రూల్స్ ఒకటే కాదు, గురుకులాల్లో పనిచేసే టీచర్లు మన వాళ్లే, ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్, కేజీబీలో పనిచేసే వాళ్ళు మన వాళ్లే, మోడల్ స్కూళ్లలో పనిచేసే వాళ్ళు మన వాళ్లే, ప్రతి ప్రభుత్వ టీచరు కూడా
తన ఉద్యోగ కాలంలో బైక్ దొంగల ముఠాను ప్రత్యేక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 8 బైక్లు 10,000 రూపాయలు సీజ్ చేశారు. ఈ మేరకు వరంగల్ ఇంతేజారి గంజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. ఏసీపీ మాట్లాడుతూ వరంగల్ ఇంతేజారి గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 నుండి బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయని, బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్ చౌరస్తా పోస్టాఫీస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు మోటార్ సైకిల్ పై వెళ్తున్నారు. పోలీసులను చూసి పారిపోతున్న వెంబడించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారిని విచారించుగా రంగు ప్రశాంత్, ఈసంపల్లి ప్రేమ్ కుమార్ ఓ మైనర్ గా గుర్తించినట్లు తెలిపారు. ఆ ముగ్గురు మధ్యాహ్నానికి జలసాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడ్డారని, సులభంగా డబ్బు సంపాదించేందుకు మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ వెంకన్న, క్రైమ్ పార్టీ రవీందర్ రెడ్డి, శివకృష్ణ, ఉపేందర్ ను ఏసీపీ అభినందించారు. ఈ దొంగల గురించి సెర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీస్ వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై 3 వస్తున్నారు, 3 బండ్లపై వస్తున్నారు. పోలీస్ పార్టీని చూసి మరి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్లను ఇద్దరు పంచుల సమక్షంలో మరి విచారించగా వారి పేరు, ఒకతని పేరు రంగు ప్రశాంత్, ఇంకొకతని పేరు ఇసంపల్లి ప్రేమ్ కుమార్, ఇంకొకతను బాలన్ నేరస్తుడు జూనియర్. సో వీరు 3 కూడా గత 3 నుంచి మరి దాదాపు 8 బండ్లను మరి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏవన్ అయినటువంటి రంగు ప్రశాంత్ మరి గతంలో మొబైల్ షాపు పెట్టి లాస్ అయిపోవడము, తర్వాత చాలా బిజినెస్. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేపడపల్లి గ్రామంలో భారీ కొండ చిలువ ఇంట్లోకి చొరబడింది. పరిసరాల్లోకి 3 కోళ్లు మింగి ఇంట్లోకి వెళ్లింది. అది గమనించిన స్థానికులు కొండ చిలువను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఎప్పుడిందని పాము పోయిందని ఏ కయ్యి వాద్యారు పుడికిరారు బారు క్లీన్ అన్న మామ రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో రాజమండ్రి పార్లమెంట్ సెక్రటరీ మరియు ఏపీ హ్యూమన్ రైట్స్ ఏసీసీఎల్ చైర్మన్, ప్రధాన కార్యదర్శి ఏపీ గవర్నమెంట్ రాజనగరం మరియు టీడీపీ సీనియర్ నాయకురాలు కండవల్లి లక్ష్మి మీడియా సమావేశంలో రాజనగరం నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిచిన బత్తుల బలరామకృష్ణకి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణ చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఎన్డీఏ కూటమి గెలిపించడానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కండవల్లి మరియమ్మ, కండవల్లి బేబీ, చీర లక్ష్మి, మందపల్లి విమల, దుల్ల పద్మ తదితరులు మహిళా నాయకులు పాల్గొని భారత ప్రధాని నరేంద్ర మోదీకి, నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓర్పు సహనం, ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన యువతకు ఇచ్చిన భరోసా, ప్రతిదీ కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని ఓటేసి ఈరోజు అంటే మేము నాయకులుగా ఏదైనా మాట తులసినాడొచ్చు కానీ ప్రజలందరూ ఓర్పు సహనంతో ఓటుతో సమాధానం చెప్పారండి. అదే నిదానంతో మా నాయుడు, మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగల సమర్థుడని అనే నినాదంపై ప్రజల తీర్పు చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యేలే కాదు, మా మంత్రులే కాదు, మా రాష్ట్ర సీఎం వారి నారా చంద్రబాబు నాయుడు గారే కాదు, ఏదైనా చేసి చూపిస్తారని నమ్మకం విశ్వాసం అయితే మాకు ఉన్నదండి. కానీ
మా రాజానగరం నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు 34,000 ఓట్లు మెజార్టీతో గెలవడం చాలా సంతోషం. దాని కృషి, దాని ఫలితం అంతా కూడా మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి త్యాగం మేము ధైర్యంగా సగర్వంగా మేము చెప్పుకుంటున్నామండి. బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా మేము ఇంటింటికి వెళ్ళి ఉమ్మడి అభ్యర్థిగా బలరామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఆయన గెలిపి. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. మల్లాడి కృష్ణారావు షష్ఠి పూర్తి 60వ పుట్టినరోజు పురస్కరించుకుని మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మల్లాడి ఆకాంక్షించారు. ధనంజయరెడ్డి పేతనంపై మాజీ వైసీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమే, ఎందుకంటే అంతర్వేది నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మెమరండం ఇస్తే ధనంజయరెడ్డి 6 నెలలైనా ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. ప్రజలను ప్రజలచే ఎన్నికైన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేనందునే ఎన్నికల్లో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్రింది స్థాయిలో జరుగుతున్న విషయాలు తెలియజేసిన కాకినాడలో ఉన్న ఒక దుష్టశక్తి మాయలో పడి పట్టించుకోలేదని మల్లాడి అన్నారు. పాండిచ్చేరి నుంచి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన స్పీకరు అలాగే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కానీ అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ అందరూ కూడా వచ్చున్నారు. సాధారణంగా ఒక బర్త్డే కార్యక్రమం కంటే ఎవరు కూడా ఫోన్లో మాట్లాడి చెప్పేదే తప్ప నాకు ఉన్న పాండిచ్చేరితో ఉన్న లాస్ట్ 35 ఇయర్స్ నుంచి ఉన్న పొలిటికల్ బంధం కానీ వాళ్ళందరిలో ఒకటిగా ఉండడం అన్నీ కూడా చేశారు. అలాగే వేలాది మంది యానం ప్రజలతోటి పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఎక్కడ పలాస నుంచి ఇటు నరసాపురం వరకు కూడా అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్పంచినారు. వారికి అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. రిజల్ట్స్ గురించి నాకు అనేకమైన పార్టీ నాయకులతోటి దగ్గర దగ్గరగా 1994 దానికి ముందు నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ములుగు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని హైవే ట్రీట్ ఎదురుగా 163 జాతీయ రహదారిపై ఇసుక లారీలు పార్కింగ్ చేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో స్థానిక ఏఎస్పీ మహేష్ గీతే బాబాసాహెబ్ లారీ డ్రైవర్లు ఇసుక క్వారీల యాజమాన్యానికి కౌన్సిలింగ్ నిర్వహించి జాతీయ రహదారిపై లారీలు నింపితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అయినప్పటికీ నిబంధన తుంగలు తొక్కుతూ లారీ డ్రైవర్లు క్వారీ యాజమాన్యం ఏఎస్పీ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జాతీయ రహదారిపై లారీలు నిలిపి రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉండడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. స్థానిక ఏసీ తరచూ తనిఖీలు నిర్వహించి జరిమానా విధించినప్పటికీ మేమింతే మా పద్ధతి ఇంతే అన్నట్టుగా లారీ డ్రైవర్లు నిత్యం 163 జాతీయ రహదారిపై లారీలను నిలిపి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ప్రమాదాలను నివారించి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆక్రమణలకు పాల్పడితే శిక్షలు తప్పవు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే చట్టపరమైన శిక్షలు తప్పవని గోకవరం పంచాయతీ కార్యదర్శి టంకల శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజు పంచాయతీకి సంబంధించిన భూమిని ఆక్రమిస్తుంటే పంచాయతీ కార్యదర్శి దృష్టికి రావడంతో వెంటనే అక్కడ హెచ్చరిక బోర్డులు జారీ చేశారు. మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే శిక్షలు తప్పవని పంచాయతీ కార్యదర్శి హెచ్చరించారు. గోకవరం పంచాయతీ కార్యదర్శిని, గోకవరం గ్రామంలో ఇటీవల చాలా ఆక్రమణలు తొలగించడం జరిగింది. ఆక్రమణ వర్తక వ్యాపారస్తులందరూ కూడా తమ యొక్క బోర్డులు డిస్ప్లే ఎదురైతే బోర్డు మీదకి వచ్చేయడం వల్ల వ్యాపారాలకేనో ప్లస్ అలాగే రవాణా సదుపాయానికి అందు ఆటంకం కలుగుతుందని చెప్పేసి మొత్తం బోర్డులన్నీ కూడా తీసేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది మళ్ళీ ఎదురుకు వచ్చేస్తున్నారు. ఈ కాస్త ఈ 15 రోజుల్లోని ఈ ఎలక్షన్ పనుల్లోని ఆటల్లో ఉండిపోవడం వల్ల కొంత మేము దృష్టి పెట్టలేకపోయాం. కానీ మళ్ళీ ఎదరకుంటూ వస్తే కనుక ఆ వస్తువులు సాధనం చేసుకొని వాళ్ళకి ఇవ్వడం కూడా జరగదు. మొత్తం పోలీసు వారి శాక్షన్ తోటి మొత్తం ఆఫీసులో ఉంచేయడం జరుగుతుంది. కాబట్టి గోకరంలో ఉన్న ప్రతి ఆక్రమణను కూడా ఆక్రమణదారుడు కూడా వెనక్కి జరగాల్సిందిగాను, అలాగే ఇక్కడ ఈ ప్రదేశంలో ఫజులాబాద్ రోడ్లో పంచాయతీకి చెందిన ఒక భవనాన్ని కొంతమంది ఇటీవల కాలంలోనే గ్రావెల్ వేసి ఆక్రమణ చేయడం కోసం ప్రయత్నించినట్టు తెలియవచ్చింది. దీన్ని వెంటనే ఇక్కడికి వెంటనే వచ్చి ఇది మొత్తం ఈ బోర్డు గ్రామ పంచాయతీ చెందింది ఆక్రమించే కనుక శిక్షార్హులు అని చెప్పి బోర్డు పెడుతూ, ఏమైనా సరే ఎలాంటి ఆక్రమణలు ఎక్కడన్నా జరిగినా సరే ఉపేక్షించేది లేదు, అందరూ కూడా కొద్దిగా సహకరించండి, పంచాయతీ సంబంధించిన సైట్లు పరిరక్షించడంలో ఏమాత్రం వెనకం చేసే విధానం ఇక్కడ పంచాయతీకి లేదు, ఈ విషయంలో పంచాయతీ సర్పంచ్ గారు కానీ అందరూ కూడా బాడీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి మన ఆస్తులను రక్షించుకుందామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇటీవల చైర్మన్లో కూడా చెప్పుకున్నారు. కాబట్టి నేను ఇందులో వెనకడేసేది లేదు. కాబట్టి మన గ్రామస్తులందరూ సహకరించాలని, ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే కనుక దీన్ని ప్రోత్సహించకుండా ఉండాలని కోరి ప్రార్థన చేస్తాను. మొత్తం ఆక్రమణ మొత్తం తొలగించేసి మొత్తం జేసీబీతో మొత్తం తొలగించి ఆయా వస్తువులను పంచాయతీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెడతానికి జిల్లా అధికారులు కూడా అక్కడ తెలియపరిచారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది సార్. జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి సగరపేటకు చెందిన జగ్గంపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు పోండు పాలనాగు జన్మదిన వేడుకలు జగ్గంపేట మండలం ఇరిపాకలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి బాలనాగుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మార్షెట్టి భద్రం, పడాల బాలాజీ, బీసీ నాయకులు గండికొట్ట రామస్వామి, ఎడల చిరంజీవి, తంగెళ్ల నాగరాజు, నక్క వెంకటేష్లు, ముల్కి రాంబాబు, నక్క వెంకి తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారు విశ్వ హిందూ పరిషత్ గోరక్షా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి రాష్ట్రంలో గోరక్షా చట్టాలను ఖచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రానున్న బక్రీద్ పర్వదినాన నగరంతో పాటుగా వివిధ జిల్లాల్లో అక్రమంగా వధించబడుతున్న గోవులను కాపాడే విధంగా అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరడమైంది. అంతేకాకుండా రాష్ట్రంలో గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య చికిత్సలు మొదలైన వాటి మీద శ్రద్ధ తీసుకోవాలని, అక్రమంలో ఉన్న గోచర భూములను విడిపించాలని విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించడం జరిగింది. అఖిల భారత గోసేవ ఫౌండేషన్
లవ్ ఫర్ కౌ సంస్థల వారు కూడా పాల్గొని విజ్ఞప్తుల్ని సమర్పించారు. క్షేత్ర గోసేవ ప్రముఖ ఆకుతోట రామారావు, విశ్వ హిందూ పరిషత్ దక్షిణ భారత గోరక్ష ప్రముఖ్ టి యాదగిరిరావు, అఖిల భారతీయ గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి, మస్మద్ భాయ్ పటేల్ ప్రాంత గోరక్ష ప్రముఖ వెంకన్న, జి రమేష్, మల్లేష్ గౌడ్, కాస శ్రీనివాస్, శ్రీకాంత్, శ్యాం, శ్రీరామ్ రెడ్డి మొదలైన వారు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరి మాత శోభయాత్ర, ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. అవిశ్వాసంపై మేయర్ జక్కా వెంకటరెడ్డి ప్రెస్ మీట్, విర్సాదిగూడ కార్పొరేషన్లో అవిశ్వాసం రోజుకు కొత్త కథ. బూరుగుపల్లిలో బడిపాట కార్యక్రమం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్. సమాజ సేవలో మేడిపల్లి ఆర్యవైశ్యులు, ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ లోని విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.